సెంటీమీటర్ మిల్లీమీటర్ ఇంకా రసగుల్లా వాళ్లలో వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. మిల్లీమీటర్, మనం రేపు ఉదయం త్వరగా షాపింగ్ చేయడానికి వెళ్ళాలా. నాకు అర్థమైంది భయ్యా. సెంటీమీటర్, నీకు కూడా అర్థమైంది కదా. హా బాయ్, హా, థమ్స్ అప్ థమ్స్ అప్. సెంటీమీటర్ కి రసగుల్లా ఇంకా మిల్లీమీటర్ మాట్లాడుకుంటున్నా ఎర్లీ మార్నింగ్ షాపింగ్ గురించి ఏం వినిపించదు, అలాగే వాడికి ఏం అర్థం అవ్వదు కూడా. పదండి, వీళ్ళ ఎర్లీ మార్నింగ్ షాపింగ్ ఎలా జరగబోతుందో చూద్దాం. రే మిల్లీమీటర్, బాయ్ ఏం చెప్పారా, మళ్ళీ చెప్పు. ఏం లేదు తమ్ముడా, రేపు ఉదయమా మనం బోలెడంత షాపింగ్ చేయడానికి వెళ్తున్నాం, త్వరగా లేవు మార్నింగ్. షాపింగ్ నాకు ఈ రాత్రి అస్సలు నిద్రే పట్టదు చూడు. సెంటీమీటర్, నువ్వు ఇంటికి పోరా, మాకు కొంచెం పనుంది అని అంటూ రసగుల్లా ఇంకా మిల్లీమీటర్ ముగ్గురికి మాస్కులు తేయడానికి వెళ్తారు. సెంటీమీటర్ చుప్చాప్ గా వాడి ఇంటికి అస్సలు వెళ్ళడు కదా. పదండి మరి చూద్దాం ఏం గందరగోళం చేయబోతున్నాడో. ఏంటి సంగతి సెంటీమీటర్, చాలా ఖుషీగా కనిపిస్తున్నా. తీసుకులే సార్, రేపు మేము షాపింగ్ చేయడానికి వెళ్తున్నాం. షాపింగ్ కోసం ఇంత ఆనందం అని అంటూ తిచ్చుకులే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సెంటీమీటర్ కి ఎదురుగా తిజోరీలాల్ కనిపిస్తాడు. తిజోరీలాల్ గారు ఎలా ఉన్నారు? ఎలాగైనా ఉండండి, నా ఎందుకు, మేము రేపు ఉదయం షాపింగ్ చేయడానికి వెళ్తున్నాం తెలుసా, బోలెడంత షాపింగ్ చేస్తాం. అచ్చా, అలా అయితే మా దుకాణం నుంచి కూడా ఏమైనా కొనుక్కోండి మరా. అరే నేను మర్చిపోయాను, బంగారం రేట్లు ఆకాశాన్ని అంటుకుంది, నువ్వు కొనుక్కోలేవులా. రేపు నన్ను షాప్ కి వస్తాను చూడు, 1/2 కిలో బంగారం పక్కన పెట్టొచ్చు, మంచిదే. ఇద్దరికిద్దరు పరువు తీసుకునే మాటలు మాట్లాడుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతారు. సెంటీమీటర్ ఆరాంగా పడుకొని ఉంటాడు. మాలోకంగా రాత్రంతా నిద్రే పట్టదన్నా కదరా, నువ్వు మారో అని అంటూ మిల్లీమీటర్ ఇంకా రసగుల్లా కూడా అక్కడే పడుకుంటారు. మరుసటి రోజు ఉదయం 5 గంటలకు సెంటీమీటర్, ఏ సెంటీమీటర్ లగరే త్వరగా షాపింగ్ చేయడానికి రావాయండి. నువ్వు ఎంత పొద్దున్న నీకు షాప్ చోటు తీస్తాడ్రా బాబు. మనం షాప్ తరవక ముందే వెళ్ళి షాపింగ్ చేయాలి, పద త్వరగా. అలాగే మాస్క్ వేసుకోరా రే. మాస్క్ ఎందుకురా? రాయ్, బయట కరోనా ఉంది కదరా, చుప్చాప్ గా మాస్క్ వేసుకొని పద. ముగ్గురు కలిసి తెల్లవారక ముందే చెప్పుల బజార్ మొత్తం దొంగతనం చేసేస్తారు. బాయ్, తిజోరాలాల్ దుకాణానికి వెళ్దాం, నేను అక్కడి నుంచి 1/2 కిలో బంగారం తీసుకోవాలి. 1/2 కిలో తమ్ముడా, మొత్తం దుకాణం ఖాళీ చేసి పడేద్దాం పద. రసగుల్లా ఇంకా మిల్లీమీటర్ మొత్తం బంగారం అంతా బ్యాగ్స్ లో సర్దేస్తూ ఉంటారు. సెంటీమీటర్ ఏమో బంగారు గొలుసులు అన్ని మెడలో వేసుకుంటూ ఉంటాడు. మొత్తం దుకాణమంతా ఖాళీ చేసిన తరువాత ముగ్గురు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. సెంటీమీటర్ ఇంటికి తిరిగి వెళ్ళిన తరువాత మళ్ళీ పడుకుంటాడు. మ
మంచి అవకాశం దొరకగానే మనిద్దరం ఇక్కడి నుంచి సైన్ పారిపోదాం. ఓకే బాయ్. ఉదయం 10 గంటలకు చబ్బల్ బజార్లోని దుకాణం వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉంటారు. ఏమైంది టిచ్కులే సార్, తిజోరేలాల్ ఇంకా మిగిలిన వాళ్ళు అందరూ ఎందుకు ఏడుస్తున్నారు? ఈరోజు ఉదయం ఎవరో చప్పల్ బజార్లోని దుకాణాలు అన్నీ దొంగతనం చేశారు, అందుకే వీళ్ళంతా ఏడుస్తున్నారు. ఎవరి దుకాణాల నుంచి ఏది దొంగతనం అవ్వలేదు తిచ్చుకలే సార్. అసలు విషయం ఏంటంటే, రసగుల్లాబా ఇంకా మిల్లీమీటర్ ఈరోజు ఉదయం షాపింగ్ కొంచెం త్వరగా చేశారు అంతే. ఎంత త్వరగా? దుకాణాలు తెరవకముందే అన్నమాట, అంత త్వరగా. దాన్నే దొంగతనం అంటారా మాలోకంగా? ఓ అవునా, నిజంగా? ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళిద్దరు? స్టేషన్ దగ్గర ఉండి ఉంటారు, 10 నిమిషాల్లో ట్రైన్ ఉంది వాళ్ళకి. అది విని తిచ్చుకులే ఇంకా మిగిలిన దుకాణాల వాళ్ళు స్టేషన్ వైపు పరిగెడతారు. బంగారం, ఇది బంగారం, అది కూడా 1/2 కిలో. నీ దగ్గరకు ఎలా వచ్చింది ఎంత బంగారం? పొద్దున నీ దుకాణంలో నుంచే తీసుకున్నాను. నా బంగారం నాకు తిరిగిచ్చా పోరా హల్వా అని అంటూ సెంటీమీటర్ అక్కడ నుంచి పారిపోతాడు. రసగుల్లా ఇంకా మిల్లీమీటర్ దొంగిలించిన బ్యాగ్స్ తో పాటు దుకాణం వాళ్ళు ఇంకా తిచ్చుకులే దగ్గర నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటారు. నువ్వు పాటలు పాడుతున్నా బాయ్, జోష్ పెరగడానికి. అలా ఇద్దరు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ముందు ఏముందో చూసుకోకుండా సరాసరి వెళ్లి గోతిలో పడతారు. ఆ గోతిలో పడగానే వాళ్ళ బ్యాగ్స్ లో నుంచి తిజోరీలాల్ బంగారం ఇంకా మిగిలిన వాళ్ళ డబ్బు అంతా బయటపడుతుంది. సెంటీమీటర్!